జానకమ్మగారు జానకమ్మగారు. ఎవరు? నేనమ్మా. మీరా? రామదాస్ గారా? ఏమిటి ఇలా వచ్చారు? ఓ శుభకార్యానికి పిలవటానికి వచ్చానమ్మా. నా కూతురు రాధ, రేపు రాత్రి దీని పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. నేనా? ఎలా రమ్మంటారు రామదాస్ గారు? మా వల్ల మీ కుటుంబానికి జరిగిన అన్యాయం నేను ఇంకా మర్చిపోలేదు. అందుకు ఆ భగవంతుడు నాకు ఎంత శిక్ష విధించాడో మీకు తెలియదు. మీ బిడ్డను మీ నుంచి శాశ్వతంగా దూరం చేసిన పాపం నా పెద్ద కొడుకుని నాకు దూరం చేసింది. నేను ఏ జీవితాన్నైతే ద్వేషించేదాన్ను, నా బిడ్డలు ఏ దొంగతనానికి దిగజారకూడదనుకున్నానో, ఆ జీవితాన్నే గడుపుతున్న నా పెద్ద కొడుకు ఇన్నేళ్ల తర్వాత కళ్ళబడితే నేరస్తుడిగా ద్వేషించలేక, కన్న బిడ్డగా ఆదరించలేక, మానసికంగా నేను అనుభవిస్తున్న క్షోభ ఏ తల్లికి కలగకూడదు, ఏ తల్లికి కలగకూడదు రామదాస్ గారు. ఇది చాలదన్నట్టు నా చిన్న కొడుకి వాడిని పట్టుకొని ఉరికంబం ఎక్కించాలని ప్రయత్నిస్తుంటే ఆ దారుణాన్ని ఆపలేక ప్రతి క్షణం చిత్రహింస అనుభవిస్తుంటే నేనెలా రాగలను రామదాస్ గారు? మీరు పొరపాటు పడుతున్నారు. ఏ దొంగకు తల్లినయ్యానని మీరు బాధపడుతూ ముఖం చూపించడానికి సంకోచిస్తున్నారు. ఆ వ్యక్తే ఎంతో మంది జీవితాల్లో దీపం వెలిగించాడమ్మా. ఇప్పుడు నా కూతురు పెళ్లి చేస్తున్నది కూడా మరెవరో మరెవరో కాదమ్మా, మీ పెద్దబ్బాయే. అవునమ్మా, నా పెళ్లి చేయడానికి అన్నయ్య ఎంత త్యాగం చేశాడో తలుచుకుంటే ప్రతి జన్మలోనూ అలాంటి అన్నయ్య నిమ్మని దేవుణ్ణి ముక్కుకోవాలనిపిస్తుంది. అతను చేసిన త్యాగాల ముందు అతను చేసిన నేరాలు నేరాలే కావమ్మా. అలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకళ్ళు ఉంటారు. అలాంటి వాడిని కన్నందుకు తల్లిగా మీరు గర్వించాలి తప్ప బాధపడకూడదు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొంది అతను ఇప్పుడు నిప్పుల్లో కాళ్ళ బంగారంలా మెరుగు తీరాడమ్మా. ఈ మాట మరొకరు మరొకరు కాదు, అతని వల్ల నా కుటుంబానికి ఎంతో నష్టం కలిగిందని మీరేగా అన్నారు. అలా నష్టం పొందిన నేను చెబుతున్నానమ్మా, ఆ బిడ్డకు తల్లిగా, నా కూతురు పెళ్లికి మామూలుగా రావడం కాదు, ఈ పెళ్లికి మీరు పెద్దరికం వహించాలి. మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించాలి. ఏమండి ఆలోచన చెప్పుకుని ఆవేశంతో తప్పు చేయకండి. ఆ మహాజన్ కోరిన కోరికలు తీర్చి రాధ పెళ్లి చేసి రుణ విముక్తుణ్ణి కావాలనుకుంటున్నారే, కానీ కన్న తల్లికి కావాల్సిన వాడికి మరింత దూరం అయి మీరు మారిపోయారన్న నా ఆశలు అడియాసలు అవుతున్నాయని గుర్తించండి. జ్యోతి, ఇది నా బాధ్యత. అందుకోసమేగా ఆస్తిపాస్తుల్ని త్యాగం చేశారు, మీ ఇంట్లో మీరే ఒక నౌకరుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు త్యాగం అనే పేరుతో మళ్ళీ ఒక తప్పు చేసి చట్టం దృష్టిలో మరొక నేరాన్ని ఎత్తివేసుకుంటే పడరాని శిక్ష పడుతుంది, మిమ్మల్ని నమ్ముకున్న మా జీవితాలు ఎడారి పాలవుతాయి. జ్యోతి, నన్ను విసిగించుకో. విసిగించను, కానీ ఒక మాట చెప్పండి, రాధ విషయంలో బాధ్యత తీసుకున్న మీకు మీ కన్న తల్లి పట్ల, మిమ్మల్ని నమ్ముకున్న నా పట్ల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? జ్యోతి, ఇది నేను చేసిన పాపానికి ప్రక్షాళన. ఒక కన్న తండ్రికి జరిగిన అన్యాయానికి నేను చేయాల్సిన న్యాయం, అమాయకురాలను ఒక ఆడపిల్ల ప్రేమ ఫలించడానికి నేను చేస్తున్న న్యాయం ధర్మం, ఇది నా కర్తవ్యం. ఎదురు చెప్పకుండా పెళ్లి ఏర్పాటు చేయి. Yeah!
డాడీ డాడీ తలుపు తీ డాడీ ఐ బెగ్ యూ డాడీ ప్లీజ్ ప్లీజ్ డాడీ మహాజన్ ఇదిగో నువ్వు అడిగిన పెళ్లి కట్నం వండర్ఫుల్ వండర్ఫుల్ మాట నిలబెట్టుకోవడంలో హరిశ్చంద్రునే మించిపోయి కొత్త రికార్డు సృష్టించారు మోహన్ తీసుకెళ్దాం పద ముహూర్తానికి టైం అయింది ముహూర్తమా దేనికి ముహూర్తం మహాజన్ ఓ నీ చెల్లెలు గాని చెల్లెలకి అదే పళ్ళమ్ముకునేవాడి కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేయమని అడిగినట్టున్నావు కదూ నీ హార్మనీకి నా సారీ ఆ అమ్మాయి మా అంతస్తుకు తగదు అమ్మాయి ఆశించింది చేతకంద గాని అంతస్తు గురించి మాట్లాడుతున్నావా ఈ పెళ్లి గురించి ఒప్పుకున్నావా సరే సరే లేదా మళ్ళీ నేను రక్తం కక్కించే పాత రాజశేఖరగా మారాల్సి వస్తుంది జాగ్రత్త అలా మారగలవనే నా జాగ్రత్త నేను పడ్డాను మిస్టర్ రాజా మహాజన్ నువ్వు నా చెల్లెలకి కాబోయే మావగారు గనక ఇంతటితో వదిలిపెడుతున్నాను జాగ్రత్త మీరా మహా నా వెళ్ళా ఈ బ్రీఫ్ కేసు నీకు ఇచ్చిన రాజా ఎక్కడ అతను నా కొడుకును తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాడు కూర్చోండి 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 చూడండి నీకు నాకేం జరగలేదు నేను బాగా ఉన్నాను ముహూర్తానికి టైం లేదు చాన్ మోహన్ తీసుకెళ్ళి పెళ్లి గురించి సార్ రాజశేఖర్ యు ఆర్ అండర్ అరెస్ట్ నేను అరెస్ట్ అవడానికి సిద్ధంగానే ఉన్నాను ఇన్స్పెక్టర్ కానీ ఈ పెళ్లి నా జీవితాశయం ఇది నెరవేర్చిన తర్వాత నో నేరస్తుల ప్రాంతాలకి చట్టం కరిగిపోయి మిమ్మల్ని కరికరిస్తుందనుకోవటం మీ భ్రమ మిస్టర్ రాజశేఖర్ మిస్టర్ ఇన్స్పెక్టర్ ఎస్ కానిస్టేబుల్ ఎస్ సార్ అరెస్ట్ ఏం అరెస్టు అరెస్టు అని పదే పదే అంటున్నారు నన్ను అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏమిటో ముందు చెప్పి తర్వాత చేయండి నేను దోపిడీ చేశానంటున్న పెద్ద మనుషులు ఎవరైనా నేనే దొంగనని రిపోర్ట్ ఇచ్చారా ఇవ్వకపోవచ్చు కానీ మీరు అనేక సార్లు అనేక మంది ధనవంతుల్ని దోపిడీ చేశారు చేశారు అని ఘంటాపదంగా చెప్పగలరు ఎస్ ఇన్స్పెక్టర్ నేను దోపిడీలు చేసిన మాట నిజమే కానీ ఎవరి కోసం చేశాను ఎందుకోసం చేశాను పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చి వారి చెమట బిందువులను రూపాయలుగా మార్చి లక్షల లక్షలు ఆర్జించి అటు ప్రభుత్వానికి అందకుండా ఇటు ప్రజలకు చెందకుండా చీకట్లో దాచేసిన దొంగ డబ్బును దోచి ఈ ప్రజల కోసం వినియోగించాను బాలోజీరావు లాంటి దగులు బాజీలు ఈ కూలీల గుడిసెలు నేలమట్టం చేసి ఫ్యాక్టరీ కట్టాలనుకున్నప్పుడు వీళ్ళని ఆదుకున్నది కూడా ఆ ప్రజాధనంతోనే తినడానికి తిండి లేక ఉండడానికి కూడి లేక ఆకలితో ఆవేదనతో అల్లాడిపోతున్న వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించింది ఆ ప్రజాధనంతోనే మీ చట్టాలు మీ ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది కూడా ఆ ప్రజాధనంతోనే కావచ్చు కానీ ప్రజా సంక్షేమం కోసం చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం కూడా నేరమే అవుతుంది అర్థం పర్థం లేని ఇలాంటి నినాదాలతో ప్రజల్ని భయపెట్టబట్టి యుగ యుగాలుగా పేదల కష్టాన్ని ధనవంతులు దోచుకుంటూనే ఉన్నారు ఆ దోపిడీని మీరు ఆపలేరు ప్రజలకి సహాయం చేయలేరు అందుకే చట్టానికి భయపడి చేతగానే వాళ్ళ బ్రతకడం కంటే పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టడమే నా జీవితాశంగా పెట్టుకున్నాను ఇన్స్పెక్టర్ ఆకలి తాళమెట్టిస్తూ అంధకారంలో జీవిస్తూ
భవిష్యత్తేంటో తెలియని బడుగు జీవితాలకి బంగారు బాట వేసిన ఈయన్ని నేరస్తుడండవే పెద్ద నేరం అవుతుంది ఇన్స్పెక్టర్ గారు. మీరేమన్నా సరే నా డ్యూటీ నేను చెయ్యక తప్పదు. నేరస్తుని అరెస్ట్ చేసే హక్కు మీకెంత ఉందో ఆ నేరం నిరూపణ అయ్యే వరకు అతని జామీన్ మీద విడిపించుకునే హక్కు ప్రజలకి అంతే ఉంటుంది. ఆయన జామీన్ నేనిస్తాను, ఆయన విడిచిపెట్టండి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. మీరు జామీన్ ఇచ్చినంత మాత్రాన ఒక నేరస్తుని విడిచిపెట్టడానికి చట్టం ఒప్పుకోదు. ఒకరి జామీను మీకు చాలనుకుంటే మేమంతా జామీన్ ఇస్తాం ఇన్స్పెక్టర్ గారు. ఆ బాబుగారు ఏం చేసినా అదంతా మమ్మల్ని బాగు చేయడానికే చేశారు. కావాలంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మా బాబు గారిని వదిలేయండి. అంతే తప్ప మా బాబు గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. పది మంది కలిసి కేకలు పెట్టినంత మాత్రాన ఓ నేరస్తుని చట్టం ఏనాడు క్షమించదు. ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఎవరైనా అడ్డొచ్చారంటే మీ అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. బాబు, ఇంతమంది అడ్డుపడుతున్నా కాదంటానికి ఎవరనుకున్నావు? సోయాన మీ అన్నయ్య. తెలుసు రామదాస్ గారు, ఈ అన్నయ్యకి తమ్ముడుగా నేను ఇక్కడికి రాలేదు. ఓ నేరస్తుని అరెస్ట్ చేసే పోలీస్ అధికారిగా వచ్చాను. ఆ పోలీస్ అధికారికి తల్లిగా అతనికి నేను జామీన్ ఇస్తున్నాను. అతన్ని విడిచిపెట్టు. అమ్మా, నా పేగు తెంచుకు పుట్టాడన్న మమకారంతో చట్టాన్ని ఎదిరించి వాణ్ణి సమర్థించడం లేదు. ఇంతమంది హృదయాల్లో దేవుడుగా వెలిసిన మీ అన్నయ్యను పది మంది కోసం పది కాలాల పాటు నిలపాలన్న ఆశ ఎంతో నిన్నర్థిస్తున్నాను బాబు. నా మాట విను, వాణ్ణి విడిచిపెట్టు బాబు. లేదా చట్టాన్ని నేరాన్ని ఒకే కడుపున కన్నందుకు ముందు నన్ను అరెస్ట్ చేయి. కానీ అమ్మా, చాలమ్మా చాలు, ఈ జన్మకి అదృష్టం చాలు. చట్టం దృష్టిలో దొంగని నేను బాధపడలేదు. ఇంతమంది చేత గొప్పవాడిని అనిపించుకున్నందుకు గర్వపడలేదు. కానీ నా తల్లి నన్ను ద్వేషించడం లేదన్న ఒకే ఒక్క మధురానుభూతితో జైలుకే కాదమ్మా, ఉరికంబోయికి సంతోషంగా చదవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇన్స్పెక్టర్, తల్లి ప్రేమకు దూరమైన నా మనసు ఇన్నాళ్ళు చిత్రహింసకు గురి, ఇప్పుడే ఆ శిక్ష నుంచి బయటపడింది. ఇక ఈ శరీరానికి ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను. ఒక నిమిషం పంతు గారు, మూర్తి టైం ఏంది? కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రాది శుభగే త్వం దేవ శరదాంశతం మాంగళ్య కారణ మహోత్సవ మహోత్సవ శతమానం భరతి శతాదప్పుడు గచ్చతేంది రాజు సేవేంది ప్రతిష్టతి. నూరేళ్ళు చల్లగా బ్రతకండి. ఇన్స్పెక్టర్, నా జీవితాశం నెరవేరి నేను రుణముక్తునయ్యాను. నా ఇక నష్టం చూడండి, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ జ్యోతి మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అన్నయ్య, చట్టం దృష్టిలో నేరస్తుడైన వాడు సంఘం చేత ద్వేషింపబట్టమే ఇంతవరకు చూశాను. కానీ ప్రజల చేత ప్రేమించబడే నేరస్తుడు కోటికి ఒక్కడే ఉంటాడు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక్క నిమిషం ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేసుంటే నీ పాదాలకు నమస్కరించే అవకాశం నాకు కలిగి ఉండేది. బట్ ఐఎమ్ అన్లక్కీ, నన్ను క్షమించన్నయ్య. హృదయం అడుగడుగున ప్రళయం చిరునవ్వు
కనకు పుల్లు అనురాగం.